పడేస్తారు అని చెప్పేసి అంటున్నానండి నేను. ఓకే, రైట్ అండి, రైట్ అండి. మరి ఇదే ఇష్యూ సంబంధించి మనం జనసేన అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు చూస్తే అంటే మనం ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది, మోడీ షాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అని ప్రధాన పార్టీలు ఎదురు చూస్తున్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగానేనా? ఎందుకంటే మీరు మొదటి నుంచి జట్టు కడుతూ వస్తున్నారు బీజేపీతో, ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించడానికి వెళ్ళారు, కలిసి వచ్చారు, మాట్లాడారు అంటున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏంటండి మరి, ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది నిజంగా? ముందుగా మీకు అలాగే పెన్ ఉన్న పెద్దలకి, ఐనెస్ వీక్షలకి, యజమాని హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా, ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ మీరు అన్నట్టుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి అంటే దాన్ని ఒకటేనండి కారణం, మీ మీద రేపు 2024లో ఖచ్చితంగా మరొక 60 రోజుల్లో అధికారం వస్తుంది అని భావించి, ఎస్, ఈ రోజున జనసేన టీడీపీ అలియన్స్ కోసం బీజేపీని కూడా కలుపుకొని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మంత్రాలు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటే, జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్ళి ఉంటాడు సార్, సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి అని ఈయన చెప్పుకునే విధానం, నాకు ఎలాగైనా 20 నుంచి 23 వరకు ఎంపీలు వస్తారు, అవి నెక్స్ట్ మీకే ఉపయోగపడేటట్టు ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఈ పొత్తుల్లోకి వెళ్ళొద్దు, మీరు సింగిల్గా వెళ్ళండి, నేను మీ నాకు వచ్చినటువంటి ఎంపీలు మీకు ఇస్తానని ఈయనేమైనా బేరసారాలకు వెళ్ళాడంటే ఇదేనా ఊహాగానాలా లేకపోతే నిజమేనా అని అన్నట్టుగా మనం చూస్తున్నాం వార్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయండి. ఏ కేసులు ఉన్నాయి మనంటే, ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ రాష్ట్రంలో 2 లక్షల పైగా, వాళ్ళందరి చేత కూడా సాక్షి పేపర్ని దగ్గర దగ్గరగా మరి 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి సాక్షి పేపర్ని కొనండి అని చెప్పి ప్రభుత్వం హుకుం జారీ చేస్తే దాన్ని సుప్రీంకోర్టులో మరి ఆ యొక్క నోటీసులు కూడా భారతి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఎలక్షన్ టైంలో రేపొద్దున ఎన్నుకున్నటువంటి ఏదైతే మరి తండ్రిని అడ్డం పెట్టుకుని 100 కోట్లని అభియోగమో, లేదంటే ఆయన దోసుకున్నటువంటి డబ్బు ఆ ధనం మీద 45 కోట్ల ఈడీ అటాచ్మెంట్ ఈ కేసులన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున ఓడిపోతే నాకు రక్షణ ఏంటి సార్, గెలిస్తే నో ప్రాబ్లం, ఓడిపోతే నాకు మీరు రక్షణ కల్పించండి అని బేరసారాలు ఆడుకోవడానికి వెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కనబడతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి భయపడే కదా, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడి వచ్చేసారో, లేదా బీజేపీ జనసేన టీడీపీ మళ్ళీ నా మీదకి యుద్ధం చేయడానికి వస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు భయపడే కదా ఈ రోజున వెళ్ళారు, లేదంటే ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు తాగడానికి వెళ్ళడా, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీ చట్టంలో ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వం మరి మన రాష్ట్ర నిధులు అలాగే ప్రత్యేక హోదా అవునాయండి, పోలవరం ప్రాజెక్టు నిధులు అవునాయండి, లేదా ప్రత్యేక రైల్వే జోన్కి కావాల్సినటువంటి నిధులు అవునాయండి, మన పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి 135,000 కోట్ల వల్ల అమౌంట్ అవునాయండి, దీని గురించి అడగడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తా ఉంటారు, 53 ఇస్తే మేము వైజాగ్లో ప్రత్యేక రైల్వే జోన్ రెడీ అంటే ఈ శాతకాన్ని దద్దమ్మ, ఈ శాతకాన్ని సీఎం ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడంటే, ఏ 53 ఎకరాలు ఇవ్వలేదా కేటాయించలేదా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసుకున్నాడు, ల్యాండ్ శాండ్ మైండ్ వాటర్ మొత్తం అమ్ముకున్నాడు దాచుకున్నాడు, ఎర్ర సంఘంతో సహా శాసన మిగతా అడుగుతున్నటువంటి ఎర్ర సంఘం విదేశాలకు అమ్ముకున్నాడు, గంజాయిని పండించాడు, డ్రగ్స్ పై పై దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ కి డంపింగ్ చేయించాడు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎక్కడ డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. చూస్తానా అండి, ఎస్, కొత్త విషయం ఒక వస్తే మేడం మరొక 10 రోజుల్లో ఏదైతే జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీకి ఏ స్థానంలో పోటీ చేస్తున్నాయో, మరి బీజేపీ పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు ఇవ్వాలో, అలాగే జనసేన పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేస్తున్నారని రేపు 20 తారీఖులో మీకు చాలా క్రిస్టల్ క్లియర్ గా మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే పరిస్థితి ఉంది, రేపు మీడియా ముఖంగానే మన సమావేశం పెడతానని నాకున్నటువంటి సమాచారం. ఎస్, ఒకటేనండి, ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి, 2014 ఈ కాంగ్రెస్ మళ్ళీ సక్సెస్ ని ఏ విధంగా చేయాలని ఆలోచన విధానం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే సింహ సింగిల్ గా ఉన్నారు, మీరు సింగిల్ గా ఎవరు అర్థం కాదు,
భారత రాజ్యాంగంలో ఉండేటువంటి అక్రమ పత్రిక ద్వారా ఈ రోజు పార్టీ కలిసి వస్తున్నాయి. నువ్వు నిజంగా మంచి పరిపాలన చేస్తే తడిపడి పడుకుంటే నువ్వు గెలిచేస్తావు కదా. నీ ముఖం చూస్తే ఓటర్లు ఓట్లు వేస్తారు కదా. ఈ రోజు నీ నమ్మకం నీ మీద పోయిందా? ఈ రోజు నీ ఎమ్మెల్యే వాళ్ళని స్థాన ప్రభావం చేస్తావా? మీకు జగన్మోహన్ స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా. స్క్రిప్ట్ పెట్టుకోండి, కూర్చోండి. ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు వాడు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాఖండ్ చేసిన అభివృద్ధి ఈ రోజు వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ పరిపాలన కంటిన్యూ చేస్తాను. గోడగుండి చేసి ఈ రోజు 550 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు తప్ప పరిపాలన నించారా? విశాఖ ఉక్కడే ప్రైవేట్ గవర్నమెంట్ చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారు? రైతులు కష్టపడి దండలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాజధాని చేశారు. వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఈ పేద మహిళలు ఉసిరు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు ఒక మహిళ, మీరు ఒక స్త్రీ, మీరు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 30 వేల మహిళలు రైట్ అండి, రైట్ అండి, రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి.